ఇక్కడ ఉండే నాలుగు స్తంభాల ఆటలో అయ్యా ఫలానా డిక్లేర్ చేసిన మేము రాజమంగ కోటకు బీటలు అని వచ్చింది. బీటలు కాదు కదా, పెచ్చులు కూడా కొడవని చెప్తున్నాము. పెచ్చులు పెచ్చులు సిమెంట్ పెచ్చులు కూడా కొడవని మళ్ళీ మళ్ళీ గంటా పదంగా చెప్తున్నాం. నేనైతే తప్పు చేయలేదు. సో అందరం వచ్చిన్నాము, వచ్చారా? అసలు మీరు డిస్కస్ చేసినామా? ఎమ్మెల్యే గారంటే సరిపోదని, బంగారెడ్డి అంటే సరిపోదని, మున్సిపల్ ఎంప్లాయీస్ అంటే సరిపోదని మేము ఎక్కడన్నా చెప్పామా? లేదా మీరు ఎవరికి కొనుకున్నారా? దేనికైనా అండి ఎథిక్స్ విలువలు ముఖ్యం. మీరు గౌరవప్రదమైన జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు. మీ ద్వారా సమాజానికి మేలే జరగాలి, కానీ కీడు జరగకూడదు. నేను మళ్ళీ భరతం నేను సినిమాల మాదిరిగా మహేష్ బాబు మాదిరిగా నేను నొక్కి చెప్పలేను ఇక్కడ, ఎందుకంటే మేము సినిమా యాక్టర్ కాదు. ఇక్కడ నీతిగా నిజాయితీగానే ఉంటాం. సరే, ఇప్పుడు అందరి సమక్షంలో చెప్తాను, 50 మందో 100 మందో ఉన్నారు మా కౌన్సిలర్లు. మీరు తప్పు చేసినారన్నా వేరే వాళ్ళ సంగతి నాకు వద్దు, నా గురించి నేను చెప్తాను. నేను ఒకవేళ తప్పు చేస్తే వెళ్ళి ఎక్కడైనా చూసుకోండి, ఏమైనా చేయండి. నేను తప్పు చేసినానని మీరు నిరూపిస్తే మీరు ఉచ్చమేసింది బాగుతా, మీరు ఉచ్చమేస్తే మీరు ఇంట్లో తాగుతా. మీరు చాలా విలువతో కూడిన ప్రశ్నలో ఉన్నారు. ఇంత బాగా మీరు సమాజానికి మేలు చేయాలా? దీనివల్ల మీకు వస్తున్న ఆనందం ఏంటండి? నాకేమర్థం కావడం లేదు. ఏ రోజున మేము ఎమ్మెల్యే కానీ కానీ వైస్ చైర్మన్ కానీ 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 చైర్మన్ అమ్మ కానీ ఎవరితో కూడా ఎక్కడ విభేదాలు లేవు. విభేదాలు ఉన్నాయంటే మేము లోపల లోపల మాట్లాడుకునే వ్యక్తులు కూడా కాదు. ఒకవేళ విభేదం ఉంది, గతంలో నాకు కేసు ఉండటం సార్ మీరు ఇట్లా చేయలేదంటే మా ఎమ్మెల్యే గారు చెప్పినారు, రైట్. ఇప్పుడు మళ్ళా ఒక పాయింట్, అక్కడికి చేరిన కౌన్సిలర్లలో ఎమ్మెల్యే రాచమల్లు బంగారి ఉండ్రులకు ముఖ్యమైన అనుయాయులు ఎవరు లేకపోవడం విశేషం అంట. అంటే ఆయన ఎవరు కల్పించుకున్నాడా? కల్పించుకున్నాడా? మేమందరం ఆయన అనుచరులమే, శిష్యులమే. నాకే ఎమ్మెల్యే రాచమల్లు నాకు రోల్ మోడల్, ఆయన నా హీరో. నాగేందర్ కూర్చోబెట్టాడండి. మరి ఆమె వైసీపీలో వైసీపీతో మాట్లాడారని చెప్తారా? లాస్ట్ మేలో ఆసం ప్రధాన వేయడం వల్ల మ్యారేజ్ జరిగిందండి. మా ఎమ్మెల్యే గారు మేము, నా కుటుంబ సభ్యులు, మా భాగ్యం ఏంటి? మళ్ళా ఆసం ప్రధాన పెట్టి వైసీపీ వాళ్ళతో ముఖాకృతులు వేయలేదైనా? వైస్ చైర్మన్ కాక తన వ్యక్తిగత సమస్యల వల్ల ఎమ్మెల్యేతో రాజీపడి వారితో కొనసాగుతున్నారని సమాచారం అంట. సమాచారం అంట ఆయనకు కరెక్ట్గా తెలియదేమో. మా తమ్ముడు మా వాడు నాకన్నా ముందు ఎమ్మెల్యే కదా, సీనియర్గా ఉన్నాడు పార్టీలో, చాలా కష్టపడ్డాడు. ఇబ్బంది ఏం లేదు, కొన్ని కొన్ని జరుగుతుంటాయి, కొన్ని కొన్ని తప్పుకొని పోతుంటాము. సమాచారం పెట్టిస్తుంది ఫుల్ఫిల్గా కట్టుకుని ఉండాలి కదా ఇప్పటికైనా. సరే, మీరు చేసినారు రాజకీయ బోర్డు మీటర్ అన్నారు కదా, ఇప్పటి నుంచి 41 మంది కౌన్సిలర్లో ఒకరి టీడీపీ తప్ప మేము 40 మంది ఉన్నాం కదా. ఈ 40 మంది మా ఫలితనం ఏమిటి? మేము ఏ విధంగా ముందుకు పోతాం? ఇది జరిగింది మాకు, నేనైతే నా మంచిగా అనుకుంటున్నా. మేము ఏం చేయాలి ఎమ్మెల్యే గారికి? రేపు మున్సిపాలిటీ ఏం చేయాలా? రేపు గవర్నమెంట్ వచ్చేదానికి కానీ, మా ఎమ్మెల్యే ఇంకా ఎక్కువ మేయర్గా గెలిచేదానికి కానీ, మా వృత్తి కృషి ఇంతవరకు అయితే కొద్దిగా పోనీ కొద్దిగా నిశ్చితంగా ఉన్న మాట నేనైతే వాస్తాను నేను. కానీ మా సర్వీస్ ఏమిటి, మా ఫలితనం ఏమిటి, మేము ఎలా చేస్తామో అన్ని ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాం. మొత్తం అందరు బాగున్నట్టు మొత్తం తీసి ఒక ఫోటో కూడా పెట్టినాడు మేడం. ఇంత ఏమి సంగీతం అసలు ఇంకొకరితో కానీ ఇంకొకరితో కానీ మేము చెప్పినామా? చెప్తే వీడియో చూపిస్తామండి. మేము మాట్లాడలేము, వాళ్ళు మాట్లాడుకున్నారు ఏమి, అంజలి తీసుకున్నాడు ఇంట్లో కూర్చుని, తమలో వాళ్ళు అంజలి తీసుకుని ఇంకా వెళ్ళి ఇట్లా కూర్చున్నారు, ఇంట్లో కూర్చున్నారని. మేమనేది నేను ఇర్ఫాన్ కూడా తప్పు పట్టడం ఉన్నాను మేడం.
Thank you, man.